వెల్కమ్ టు ప్లానెట్ లీఫ్. ఈ అనంత విశ్వంలో ఎన్నో నక్షత్రాలు, మరెన్నో గ్రహాలు ఉన్నాయి. వీటి ఉనికి గుర్తించిన మానవ మేధస్సు, వీటిలో జీవ మనుగడని ప్రకృతిలో వస్తున్న అనేక మార్పులకి అసలు కారణం ఏంటి అనే విషయాలని, పంచభూతాల ఉనికి ఎనంత విశ్వంలో ఇంకా ఎక్కడైనా ఉందా అనే ఆనవాళ్ళం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అంతరిక్ష పరిశోధన కేంద్రాల ద్వారా గగనతలంలోకి ఎన్నో కృత్రిమ ఉపగ్రహాలు, రాకెట్స్ ని ప్రయోగిస్తున్నారు. వీటితో అనంత విశ్వంలో మానవ మేధస్సుకి చిక్కకుండా ఉన్న ఎన్నో రహస్యాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ప్రయోగాల్లో ఇప్పటి వరకు జీవ ఉనికి కేవలం ఈ భూమికి పరిమితం అనుకున్న శాస్త్రవేత్తలు జీవం ఇతర గ్రహాల్లో కూడా నివసించే అవకాశం ఉందని నిరూపించారు. అలాగే సౌర కుటుంబం, అందులో 9 గ్రహాల వరకే విశ్వం అనుకున్న మనిషికి మన సౌర కుటుంబాలు లాంటివి కొన్ని కోట్లు ఈ అనంతంలో ఉన్నాయని, అలాగే గ్రహాలని పోలిన గ్రహాలు ఉన్నాయని, సూర్యుడు లాంటి నక్షత్రాలు ఈ అనంతరంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి ప్రతి నక్షత్రానికి కొన్ని గ్రహాల సముదాయంతో కలిసి ఓ సౌర కుటుంబం ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అలాగే సౌర కుటుంబానికి కొన్ని లక్షల కోట్ల మైళ్ల దూరం ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ క్రమంలో గ్రహాలని పోలిన గ్రహాలు ఎలా ఉంటాయో, జీవ మనుగడ కూడా ఇతర సౌర కుటుంబాల్లో భూమిని పోలిన గ్రహంలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. వారిని ఏలియన్స్ అని భావిస్తున్న మానవుడు, ఆ ఏలియన్స్ మనకంటే కొన్ని వేల సంవత్సరాల ముందు గాని లేదంటే వెనుక గాని ఉండే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాడు. ఇంతవరకు తెలుసుకున్న ఈ సమాచారం అంతా కేవలం శాస్త్రవేత్తల మేధస్సు నుంచి సమాజానికి తెలిసింది. ఇక శాస్త్రవేత్తలు ఇలాంటి విషయాలన్నీ అంతరిక్షంలోకి రాకెట్స్ ని ప్రయోగించడం ద్వారా తెలుసుకుంటున్నారు. ఇక అంతరిక్షంలో విశేషాలని అన్వేషించడంలో ప్రపంచ దేశాల్లో అమెరికా ముందు వరుసలో ఉంది. అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా ద్వారా అమెరికా ప్రభుత్వం ఎన్నో ప్రయోగాలను చేయిస్తోంది. వాటి వెనుక కారణం ఏమైనా, ఈ నాసా చేస్తున్న ప్రయోగాల వల్ల ఎన్నో విషయాలు ప్రపంచానికి తెలుస్తున్నాయి. తాజాగా నాసా సూర్యుడి గుట్టు విప్పేందుకు పార్కర్ సోలార్ ప్రోబ్ అనే ఓ కొత్త రాకెట్ లాంచర్ ని గగనతలంలోకి పంపింది. అసలు ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ విశేషాలు ఏంటి, ఈ రాకెట్ ప్రయోగం వెనుక కారణాలేంటి, ఈ రాకెట్ సూర్యుడిని సమీపించి ఏం చేస్తుంది అనే విషయాలను ఈ రోజు తెలుసుకుందాం. ఖగోళ పరిశోధనలో నాసా ఓ నూతన అధ్యాయం మొదలుపెట్టింది. మానవ చరిత్రలోనే మొదటిసారిగా సూర్యుడికి అత్యంత సమీపానికి వ్యోమనౌక పార్కర్ సోలార్ ప్రోబ్ ను విజయవంతంగా నిగ్గిలోకి పంపింది. నాసాకు చెందిన డెల్టా 4 రాకెట్ పార్కర్ ను మోసుకుని ఫ్లోరిడాలోని కేప్ కెనవరాల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి నిప్పులు చుమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. సూర్యుడి చుట్టూ ఉండే ఉష్ణ వలయమైన కరోనాలోకి ఈ పార్కర్ ప్రవేశించనుంది. అక్కడి స్థితిగతులను పరిశీలిస్తుంది, సౌర తుఫాన్స్ మీద అధ్యయనం చేస్తుంది, అక్కడి సమాచారాన్ని నాసాకి చేరదరుస్తుంది. ఈ పార్కర్ తన 7 ప్రయాణంలో సూర్యుడి చుట్టూ 24 సార్లు తిరిగే అవకాశం ఉంది. సూర్యుడి చుట్టూ ఉండే ఓ ఉష్ణ వలయాన్ని కరోనా అని పిలుస్తారు. నాసా పంపించిన పార్కర్ ఈ కరోనా వలయంలోకి ప్రవేశించి సూర్యుడి వాతావరణ స్థితులను తెలుసుకుని తద్వారా సూర్యుడి నుంచి సౌర పవనాలు ఎలా వెలువడుతున్నాయి, వాటి తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది, ఆ సౌర పవనాలు లేదా సౌర తుఫానుల వలన భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, వ్యోమగాములు, భూమిపై ఉన్న కమ్యూనికేషన్, విద్యుత్ వ్యవస్థలకు ఎలాంటి నష్టం కలుగుతుంది అనే విషయాలని అధ్యయనం చేసి ఆ సమాచారాన్ని నాసాకు చేరవేసే పని చేస్తోంది. ఈ మిషన్ 7 పాటు సౌర కుటుంబంలో కొనసాగుతుందని నాసా అంచనా వేస్తోంది. పార్కర్ వ్యోమనౌక ప్రోబ్ ని నాసా ముందుగా శుక్రగ్రహం సమీపంలోకి పంపించి తర్వాత సూర్యుడి వైపు మళ్లిస్తారు. ఈ ప్రోబ్ 7 ప్రయాణంలో పార్కర్ ప్రోబ్ మొత్తం 24 సార్లు సూర్యుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తోంది. 3 కాలం కక్షలోకి ప్రయాణించిన తర్వాత శుక్రుడు సూర్యుని చుట్టే మొదటి భ్రమణం ప్రారంభమవుతుంది. తొలి భ్రమణంలో పార్కర్ సూర్యుడికి 15 లక్షల కిలోమీటర్ల సమీపంలోకి వెళ్తుంది. అక్కడి నుంచే కరోనా ప్రారంభమవుతుంది. పార్కర్ ప్రయాణంలో అత్యధికంగా సూర్యుడికి 38 లక్షల కిలోమీటర్ల సమీపానికి వెళ్తుంది. ఆ సమయంలో పార్కర్ గంటకు 7 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నాసా ప్రయోగించిన వ్యోమనౌకల్లో ఇదే అత్యధికం కావటం విశేషం. సూర్యుడికి అత్యంత సమీపంలోకి వెళ్ళినప్పుడు ప్రోబ్ చుట్టూ 1377 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ ఉష్ణోగ్రతని తట్టుకోవడానికి ప్రోబ్ చుట్టూ 11.43 సెంటీమీటర్ల మందంతో కార్బన్ ఉష్ణ కవచాలు బిగించారు. ఇవి 1500 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు తట్టుకోగలవు.
బయట ఎంత ఉష్ణోగ్రత ఉన్నా ప్రోబ్ లోపల 29 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే ఉండేలా ఈ ఉష్ణ కవచాలు ప్రోబ్కి రక్షణ ఇస్తూ ఉంటాయి. సూర్యుని సమీపంలోకి నాసా పార్కర్ వ్యోమనౌకను పంపడం వెనుక భారత సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ 60 ఏళ్ల క్రితం వేసిన బలమైన పునాదులే ప్రధాన కారణంగా తెలుస్తోంది. సూర్యుడి నుంచి శక్తివంతమైన కణాలు అంతరిక్షంలోకి విడుదలవుతున్నాయని 1958లో యూజిన్ పార్కర్ చేసిన ప్రతిపాదనను శాస్త్రవేత్తలు మొదట అంగీకరించలేదు. ఆయన సైద్ధాంతిక పత్రాన్ని ప్రచురించేందుకు అప్పట్లో పత్రికలు ఏవీ ముందుకు రాలేదు. ఈ దశలో ఆస్ట్రోఫిజికల్ పత్రికకు సీనియర్ సంపాదకునిగా ఉన్న సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ జోక్యం చేసుకుని ప్రచురించడం ద్వారా ఆ పత్రాలు వెలుగు చూసేందుకు తోడ్పడ్డారు. పార్కర్ ప్రతిపాదించిన సౌర పవనాల అధ్యయనానికి అప్పుడు బీజం వేసిన నాసా ఎన్నో ప్రయోగాల తర్వాత వాటిపై సమగ్ర అధ్యయనం చేసేందుకు వ్యోమనౌకని సూర్యుడి దగ్గరికి పంపించారు. ఈ పార్కర్ సోలార్ ప్రోబ్కి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది సుమారు 1 కారు పరిమాణంలో ఉంటుంది. ఈ ప్రయోగం కోసం అమెరికా ప్రభుత్వం 10,364 కోట్లు ఖర్చు పెట్టింది. సూర్యుడి చుట్టూ అయస్కాంత క్షేత్రం ఉందని, అలాగే సూర్యుడి కక్ష నుంచి సౌర పవనాలు అంతరిక్షంలోకొచ్చి సౌర తుఫాన్స్ కి కారణమవుతోందని కనుగొన్న విఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త యూజిన్ పార్కర్ గౌరవార్థం ఆయన ప్రయోగాల నిర్ధారించడానికి ఈ వ్యోమనౌకని అతని పేరు మీదనే ప్రవేశపెట్టడం జరిగింది. నాసా తన మిషన్ కి ఓ బ్రతికున్న వ్యక్తి పేరు పెట్టడం ఇదే మొదటిసారి. ఈ సోలార్ ప్రోబ్ని పార్కర్కి అంకితం ఇస్తున్నట్లు ఓ ఫలకాన్ని కూడా నాసా ముద్రించింది. ఈ ప్రయోగాన్ని కెనడా స్పేస్ సెంటర్ నుంచి పార్కర్ వీక్షించారు. ఈ సోలార్ ప్రోబ్లో ఉన్న మెమరీ కార్డులో వివిధ దేశాలకు చెందిన 11 లక్షల మంది పేర్లను పొందుపరిచారు. అంతరిక్షంలోకి వెళ్లిన 1 వారం రోజుల తర్వాత సౌర కక్షలోకి ప్రవేశించబోయే ముందు సోలార్ ప్రోబ్లోని యాంటెనాలని నాసా నుంచి తెరుస్తారు. 1 సెప్టెంబర్ నుంచి 4 వారాల పాటు ప్రోబ్లోని శాస్త్ర పరికరాలు పనిచేస్తున్నాయో లేదో పరీక్షిస్తారు. ఆ తరువాత తన మొదటి పరీక్షను ప్రోబ్ ప్రారంభిస్తుంది. ఈ పరిశోధన 7 సంవత్సరాల పాటు నాసా పర్యవేక్షిస్తుంది. దాని నుంచి వచ్చే సమాచారం ఆధారంగా సౌర పవనాల మీద, వాటి వలన కమ్యూనికేషన్ వ్యవస్థలో వచ్చే సమస్యల మీద సమగ్ర అధ్యయనం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో నాసా అంతరిక్షంలోకి సూర్యుడి గుర్తు విప్పేందుకు ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమనౌక గురించి ఆసక్తికరమైన విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరో ఆసక్తికరమైన కథతో మళ్ళా మీ ముందుకు వస్తా. Yeah.